ఇక్కడ ఒక శాసనసభ్యుడు అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు అన్నిటిలో ముందుంటూ ఈ రాష్ట్రంలోనే అవినీతి, అక్రమాలు, దోపిడీలో ముందున్న శాసనసభ్యుడు ఎవడన్నా ఉన్నాడా అంటే అతను ఈ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఒకడు కంత్రి అయితే ఒకడు జగత్కంత్రి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎదో ఉంటాడు, మనకి ఇద్దరు ఎదో ఉన్నారు. ఏదైనా సరే ఒక షాప్ ఓపెనింగ్ కి పోవాలి అంటే, షాప్ ఓపెనింగ్ చెయ్యాలి అంటే మరి వాళ్ళ అనుమతి లేకుండా షాపులు కూడా పెట్టుకోకూడదు. చిన్న షాపు పెట్టుకుంటే అన్నకు ఒక బంగారు ఉంగరం, తమ్ముడికి ఒక బంగారు ఉంగరం పెట్టాలంట. ఎవడు నిమ్మో చేతి నీళ్లు తాగి బతుకుతున్నాడు ఈ పౌరుషాల గడ్డలో? నువ్వు ఎవడిని బతికిస్తున్నావు? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు కొడితే కొట్టలేని, తిడితే తిట్టలేని ప్రజల్ని మీద అధికారులను అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నా. నీకు ఒకటే చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే, నీ తమ్ముడికి ధైర్యం ఉంటే పోలీసుల్ని పక్కన పెట్టి రోడ్డు మీదకి రా. పోలీసులను అడ్డం పెట్టుకుని నాలుగో జాతి, మూడో జాతి కూడా సిగ్గుపడుతుంది. ఆడ మగ మూడో జాతి కాకుండా మీది నాలుగో జాతి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి నిత్యం రైతు పాసు పుస్తకం దగ్గర నుంచి రోజువారీ ఉపాధి హామీ కూలీని కూడా దోచుకుంటున్నావు, సిగ్గు లేదా నీకు అంటున్నాను. పసిపిల్లలు తినే కోడిగుడ్లు, చిక్కీలు కూడా మెక్కుతున్నావే, నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నాను. పోలీసులను అడ్డం పెట్టుకుని మాట్లాడటం కాదు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బెదిరించడం కాదు. నీకు ధైర్యం ఉంటే మరి నన్ను జూలకంత్రి అన్నావు. కంత్రి ఎవరో, జగత్ కంత్రి ఎవరో ఈ ప్రజలందరికీ తెలుసు. 60 ఏళ్ల కుటుంబంలో నువ్వు నా మీద వారాల అబ్బాయి అన్నా, దత్తపుత్రుడు అన్నావు, కానీ నా అవినీతి మీద ఒక్క మాట్లాడే ధైర్యం నీకు లేదని చెప్పి సందర్భంగా చేస్తాను. నీ అవినీతిని, నీ అక్రమాలని చెప్పుకుంటూ పోతే భారతంలో 18 పర్వాలు దాటిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇదే సందర్భంలో పోలీస్ శాఖకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఆఖరి మాట. మా కార్యకర్తల్ని అక్రమ కేసుల్లో వేధిస్తూ గుండు సూది గుచ్చుకుంటే గుణపంతో గుద్దారని చెప్పేసి 307 పెడుతున్న మీరు సిగ్గుపడాల్సిన సమయం ఆసన్నమైంది. మాకు ఓపిక నశించింది.